ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈ వీడియోలో రాజపష్పాల్ అన్నగారు రీసెంట్గా ఒక సాంగ్ రిలీజ్ చేశారు. ఆ సాంగ్ పేరు ఏంటంటే నీలాంటి దైవం. చాలా అద్భుతమైన పాట అండి, లిరిక్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఈ వీడియోలో ఆ సాంగ్ రివ్యూ అనేది నేను ఇస్తాను. నాకు నచ్చిన క్లిప్స్ ఏంటో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ క్లిప్ వచ్చేసరికి స్టార్టింగ్ నీలాంటి దైవం అన్న రాజపష్పాల్ అన్న పాడేటప్పుడు స్టార్టింగ్లో లొకేషన్ అంతా డల్ అయిపోద్ది, కానీ అన్న బ్రైట్గా ఉంటాడు. ఏంటంటే అన్నకి లైట్ అనేది, స్పాట్ లైట్ అనేది వేస్తారన్నమాట. సో ఆ క్లిప్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నేను చెప్తున్న ఈ లొకేషన్ పిక్చర్స్ అన్నీ మీకు ఇక్కడ వేస్తాను, చూడండి. సో ఫస్ట్ క్లిప్ అయితే నాకు అది చాలా బాగా, చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే మొత్తం డల్ అయ్యింది, అన్న ఒక్కడే బ్రైట్గా కనపడుతున్నప్పుడు ఒకసారి మీకు చూపిస్తా, మీరు చూడండి ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ క్లిప్ వచ్చేసరికి స్టార్టింగ్లో అన్న ఇట్లా మౌనంగా నించున్నప్పుడు టైటిల్ ఇంట్రో వస్తుంది, టైటిల్ యానిమేషన్ వస్తుంది. అది చాలా అంటే చాలా, ఆ యానిమేషన్ చాలా బాగుంది. కానీ నాకు ఆ బ్యాక్గ్రౌండ్కి కొంచెం సింక్ అవ్వలేదన్నట్టు నాకైతే అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో ఒకసారి మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అన్న నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎక్కడంటే ఫస్ట్ లిరిక్ ముందు బీజిఎం వచ్చినప్పుడు అన్న నడుచుకుంటూ వెళ్తాడు అక్కడికి, గొర్రెల దగ్గరికి, గొర్రెల దగ్గరికి నడుచుకుంటూ వెళ్తాడు. ఆ గింబల్ షాట్ ఏదైతే ఉందో, అది గింబల్ షాట్ మరి డ్రోన్ షాట్ నాకైతే తెలీదు. ఆ షాట్ అనేది, ఆ వీడియో చాలా బాగుంది. అది అన్నట్లు నడుచుకున్నప్పుడు ఆ గింబల్ షాట్ ఇట్లా తీసుకొస్తారు, చాలా అంటే చాలా బాగుంటుంది ఆ క్లిప్. ఇక్కడ వేస్తాను, చూడండి ఒకసారి. మీకు ఆ సాంగ్ ఫుల్ సాంగ్ చూడాలంటే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, లింక్ ఇస్తాను, మీరు ఇక్కడి నుంచి చెక్ చేయొచ్చు అన్నమాట. సో ఆ క్లిప్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్నమాట. ఒకసారి చూడండి మీరు ఆ సాంగ్, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇట్లా వెళ్తున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఆ షాట్, బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నాకు చాలా బాగా అనిపించింది అన్న ఈ వచ్చిన ఇక్కడ ఈ లిరిక్ దగ్గర, నీవుంటే చాలు నాకు దిగులే లేదు అనే దగ్గర గొర్రెని పట్టుకొని పాడుతూ గొర్రెని కింద వదిలేస్తాడు, ఆ గొర్రె అట్ట వెళ్ళిపోయింది. ఆ షాట్ అనేది చాలా అంటే చాలా వండర్ఫుల్గా అనిపించింది, చాలా క్లాసిక్గా ఆ లిరిక్ తగ్గట్టు చాలా అంటే చాలా బాగుంది ఆ షాట్ వచ్చింది. ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోయింది. గొర్రెను పట్టుకొని పాడుతుంటాడు, అది కూడా చాలా బాగుండిద్ది. తర్వాత గొర్రెని కింద వదిలేసి పాడతాడు, చాలా కూర్చొని పెట్టి వదిలేస్తాడు, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒకసారి మీరు చూడండి. నెక్స్ట్ క్లిప్ వచ్చేసరికి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది అల్టిమేట్ అన్నమాట. ఈ లొకేషన్లో బ్యాక్గ్రౌండ్ అనేది అల్టిమేట్ అన్నమాట. సర్వోన్నతుడ నీకే స్తోత్రం అన్నప్పుడు అక్కడ నించొని పాడతాడు స్టార్టింగ్, సర్వోన్నతుడ నీకే స్తోత్రం అన్నప్పుడు ఆ గొర్రెలు కానీ, అన్న గొర్రెల దగ్గర నించున్న విధానం కానీ, బ్యాక్గ్రౌండు సీ ఏదైతే ఉందో, నదులు, ఆ వాటర్ కానీ, ఆ కొండల హిల్స్ కానీ చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. అంటే అది కలర్ గ్రేడింగ్ చాలా బాగుంది, కలర్ గ్రేడింగ్ రాజపష్పాల్ అన్నగారు అనమాట. సో చాలా అంటే చాలా బాగా చేశాడు. ఆ లొకేషన్ తగ్గట్టు ఆ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మీరు ఊహించండి, ఇక్కడ పిక్చర్లో ఉంటుంది, మీరు ఒకసారి ఊహించండి, చాలా చూడండి, చాలా అంటే నాకు చాలా బాగా అనిపించింది. నాకు అనిపించింది నేను మీకు చెప్తున్నాను అన్నమాట. సో మీకేమనిపించిందో మీకు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆ సాంగ్ చూసిన తర్వాత. సో నెక్స్ట్ వచ్చేసరికి సర్వోన్నతుడు అనేది నెక్స్ట్ టైం, సెకండ్ టైం వస్తుంది. అక్కడ ఆ లిరిక్ తగ్గట్టు అన్న వాకింగ్ చేస్తూ ఒక్కొక్క వేరే వేరే లొకేషన్లో వాకింగ్ చేస్తూ పాడతాడనమాట. అంటే ఆ లిరిక్ తగ్గట్టు చాలా అంటే చాలా బాగుంది అది. ఒకసారి మీరు చూడండి, పిక్చర్స్ వేస్తాను. ఒక లొకేషన్లో నడుచుకుంటూ వెళ్తాడు, ఇంకో కట్ చేస్తే ఇంకో లొకేషన్లో వస్తుంటాడు, ఇంకో కట్ చేస్తే ఇంకో లొకేషన్లోకి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ చాలా అంటే చాలా ఆ లిరిక్ తగ్గట్టు చాలా బాగుంది అనమాట. ఒకసారి మీరు చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సెకండ్ టైం వచ్చినప్పుడు నేనేమి కోరలేను జీవితాంతం, ఇది పాడతాడనమాట. నేనేమి కోరలేను జీవితాంతం అని పాట దగ్గర అన్న వైడ్ యాంగిల్ లెన్స్లో అన్న నడుచుకుంటూ ఇట్లా పాడుతూ ఉంటాడు. ఆ వీడియో క్లిప్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ వీడియో ఇమేజ్ వేస్తున్నాను, చూడండి, పిక్చర్ వేస్తున్నాను. సో అది చాలా అంటే చాలా ఫీల్ ఉంది ఆ పాటకి. అన్న ఎక్స్ప్రెషన్ కూడా స్లో మోషన్లో అట్లా
సింక్ భలే చేశారు వైడ్ యాంగిల్ లెన్స్లో, సింక్ బాగా చేశారు. ఒకసారి మీరు చూడండి వీడియోలో, ఇంకా బాగుండేది ఒకసారి చెక్ చేయండి. అది నడుచుకునే విధానం, ఆ పాడే విధానం చాలా వండర్ఫుల్గా చూపించారు. మొత్తానికి దేవుని మహిమకరంగా ఈ పాట అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ లాస్ట్లో నీలాంటి దైవం ఎవరన్నప్పుడు అన్న నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు హైలైట్ సీన్ ఏంటంటే, అక్కడ అన్న ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు గొర్రెలన్నీ అన్న వెనకాల ఇట్లా దుమ్ము లేపుతూ వస్తాయన్నమాట. పిక్చర్లో చూపిస్తాను చూడండి, అన్న ఇట్లా వెళ్తున్నప్పుడు దుమ్ము లేపుకుంటూ వస్తాయి. అది వీడియోలో చాలా బాగుంటుంది, అది హైలైట్ సీన్ అన్నమాట. ఈ పాట మొత్తానికి అది హైలైట్, అంటే హైలైట్ ఇది ఒక్కటే అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, వీడియోలో చూడండి మీరు. అన్న ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అన్న బ్యాక్గ్రౌండ్ గొర్రెలు ఇట్లా వస్తాయి. అన్న హైలైట్ ఏంటంటే అన్న అసలు కొంచెం కూడా భయపడలేదు. మామూలుగా గొర్రెలు ఇట్లా వస్తుందంటే ఎక్కడ తగిలిద్దని ఒక మనుషులకి భయం ఉంటుంది, కానీ అన్న భయం లేకుండా దేవుణ్ణి ఆరాధిస్తూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ గొర్రెలు ఏమన్నా తగులుతాయా, ఇదేమి లేదు అన్న పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన గణపరుస్తూ వెళ్తున్నాడు అన్నమాట. ఆ సీన్ అనేది చాలా అంటే చాలా బాగుంది, ఒకసారి మీరు వీడియోలో చూడండి. మొత్తానికైతే దేవునికి మహిమకరంగా ఈ పాట అయితే ఉంది. అండ్ ఇంకో సీన్ వచ్చేసరికి ఇందులో కలర్ గ్రేడింగ్ అనేది అల్టిమేట్ అన్నమాట. మీకు పిక్చర్ వేస్తాను చూడండి, నడుచుకుంటూ వెళ్తుంటాడు, ఆ బ్లూ అనేది బాగా చూపిస్తాడు, కలర్ గ్రేడింగ్ బాగుండేది దీంట్లో. ఒకసారి మీకు ఆ పిక్చర్లో చూడండి, కలర్ గ్రేడింగ్ అల్టిమేట్ అన్నమాట, చాలా బాగుండేది, చాలా బాగుండేది, ఒకసారి మీరు చూడండి. మొత్తానికి ఈ పాట చాలా అంటే లిరిక్స్ కూడా చాలా బ్రహ్మాండంగా చాలా బాగుంది, అర్థవంతమైన అనుభవిస్తూ పాడగలిగే లిరిక్స్ అన్నమాట. సో అన్న ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఉంటాడో నాకు తెలియదు, కానీ చాలా అంటే మ్యూజిక్ కూడా బాగుంది. మొత్తానికి క్రెడిట్స్ వచ్చేసరికి కెమెరా డిపార్ట్మెంట్ వచ్చి ప్రదీప్ గారు, ఎడిటింగ్ కూడా ప్రదీప్ అన్నే చేశాడు, అండ్ మ్యూజిక్ వచ్చేసరికి రాబర్ట్ స్టాలన్న, ఫ్లూట్ కూడా చాలా బాగా రమేష్ గారు బాగా వాయించారు. మీరు చూసినట్టయితే ఇంట్రో కానీ స్టార్టింగ్లో కానీ బీజిఎమ్స్లో కానీ చాలా అంటే చాలా బాగా వాయించారు అన్నమాట. లిరిక్స్, ట్యూను, కంపోజరు, మ్యూజిక్ ప్రొడ్యూసరు, మిక్స్ మాస్టర్డ్ వచ్చి మన రాజపుష్పాల అన్నగారు అన్నమాట. సో బ్రహ్మాండంగా ఈ పాటని చాలామంది బాగా చూశారు, చాలామందికి దీవెనకరంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. సో మీరు ఒకసారి ఈ సాంగ్ చూడాలనుకుంటే ఈ సాంగ్ ఫుల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేయండి. ఈ పాట మీకు చాలా మీ జీవితాల్లో చాలా మహిమకరంగా ఉండిద్ది అన్నమాట. సో ఇంతవరకు నేను చెప్పింది, నాకు నచ్చిన ఈ క్లిప్స్ అయితే నేను మీకు చెప్పాను. సో మీకేం నచ్చిందో మీరు ఒకసారి ఆ సాంగ్ చూసి నాకు కింద కమెంట్ సెక్షన్లో వీలైతే కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక సాంగ్ వీడియో సాంగ్ రివ్యూతో మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ గాడ్ బ్లెస్ యూ, ఆమెన్.